ఫ్రెండ్స్ మీరు బాగున్నారా? నేను బాగున్నా. ఈరోజు మనకి ఇక్కడ చూడండి చిలక మొక్క పూలు ఎలా పూసినాయో. వానాకాలంలోనే పూస్తాయంటారు కదా. నేను మళ్ళీ వీటిని చక్కగా నారు పోసేసి ఇగోండి మొక్కలు చక్కగా పెట్టానన్నమాట అందంగా ఉండడానికి. చూడండి ఎంత బాగా పూసినాయో. ఇవ్వండి ఇదొక కలర్. మూడు రంగులు ఉన్నాయండి దీనిలో. ఇవ్వండి ఇవేమో గోగు గోకాయలు చూడండి ఎలా వచ్చినాయ. చక్కగా చుట్టూతో దడిలాగా పెట్టుకున్నాను. ఇక్కడొక చిలక మొక్క చెట్టు ఉందండి ఈ చామంతి పొద దగ్గర. ఇదిగో ఇదిగోండి ఒక చెట్టే గోగు పువ్వు గోగు కాయలు. వీటి నుంచి ఇత్తనాలు వస్తాయి. ఇదిగోండి చూడండి ఎంత అందంగా ఉంటుందో. కాయ కూడా చక్కటి ఎరుపు చాలా బాగుంటుంది. ఇదిగోండి పువ్వు గోగు పువ్వులు. ఇదిగోండి జామ జామ చెట్టు పెట్టానన్నాను కదా. జామ పూలు పూసింది తైవాన్ జామ పూలు చూడండి ఎన్ని మధ్యలో. ఇదిగోండి నిన్న పూసినాయి. ఇవి కాయలు పిందలుగా ఏర్పడతాయి. ఇటొక రెండు పూసినాయి. ఇదిగోండి ఇటొక రెండు పూసినాయి. ఈ కొమ్మకి ఆ కొమ్మకి నాలుగు పూలు పూసినాయి ఈరోజు. నిన్నేమో రెండు పూసినాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇదిగోండి చిన్న చెట్టే తైవాన్ జామ. ఇవన్నీ పూత పింద వచ్చేస్తానండి అప్పుడే. గులాబీలు గుత్తుల గులాబీ చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో ఎన్ని పూలు పూసిందో. చిన్న చెట్టే ఇవి ఇప్పుడే పూలు పూస్తున్నాయండి. గడ్డి గులాబీల్లో ఇది ఒక రకం అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ పెట్టాను పూస్తున్నాయి. ఇక్కడ అల్లం మొక్కలు మొలుస్తున్నాయి ఇప్పుడే చిన్నవి. ఇది యాపిల్ మొక్క. యాపిల్ కొత్తగా తెచ్చేసాను. యాపిల్ మామిడి కమల ద్రాక్ష